సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతనిని హైదరాబాద్ కి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో పలువురు నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని సంత మార్కెట్ ఏరియా పరిస్థితిని సమీక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిత్యావసర సామాగ్రిని కార్మికులకు కూలీలకు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ ధన్వంతరి మహారుద్ర మృత్యుం జయహోమం కార్యక్రమాలను శాసనసభ్యులు శ్రీ బొల్లమ్మల్లయ్య యాదవ్ సూచనలతో విష్ణుబొట్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
अत्युन्नत राजकीय पदवी प्राप्ति सिद्धिरस्तु अस्मिन् कोदाड पटने समस्त जन सुख शांति अष्टैश्वर्य आयुरारोग्य भोग्य भाग्य सिद्धिरस्तु श्री धन्वंतरी देवी अनुग्रह प्रसाद सिद्धिरस्तु। అటువంటి తరుణంలో ఈ యొక్క కార్యక్రమం మహామృత్యుంజయ ధన్వంతరి మహారుద్ర హోమాలు మన కోదాడ పట్టణంలో మన ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోరి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ ధన్వంతరి హోమం వల్ల ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి యొక్క కలుషితమైపోయి ఉన్నటువంటి ఈ దుష్ట చర్యలో భాగాన్ని తరిమి కొట్టడానికి ఈ యొక్క మహామంత్రం చాలా పనిచేస్తుందనేది శాస్త్రవచనం। అటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం మన కోదాడ పట్టణంలో శాసనసభ్యులు బొల్లమల్లయ్య గారి ఆధ్వర్యంలో తర్వాత మన కోదాడ పట్టణ మున్సిపాలిటీ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ దంపతుల గారు మరియు కోదాడ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పద్మ మధు గారు దంపతుల చేత చెల్లా ప్రకాశరావు గారి చేత ఈ యొక్క బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పూజా ఫలాన్ని అందరూ కూడా కుటుంబ ఇటు ముఖ్యమంత్రి గారు అనేక రకమైన నిర్ణయాలు తీసుకొని ఎక్కడ ప్రజా జీవితానికి ఆటంకం కలగకుండా సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా అదే రకంగా మరోవైపు ప్రజలకి ఎటువంటి ఇది అంటు సోకకుండా ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండటం మూలాన ఇబ్బందులు అవుతాయని చెప్పేసి సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడంతో పాటు ఇంటికే పరిమితమై స్వయం నియంత్రణతో గడపాలనే వారి ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అనుసరిస్తున్నప్పటికీ పూజల వల్ల కూడా మనకు ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో హోమాన్ని నిర్వహించిన వేద పండితులకి కోదాడు వేద పండితులు బొట్ల విష్ణుశర్మ గారికి వారి బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆ భగవంతుడు అనుగ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు।